जय गुरुदेव अंदर की नमस्कार। वीडियो मनम श्री 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 महायोगिनी शिवबाल योगीश्वरी देवी जीवित कोई मुख्यमंत्री विषय अच्छे इंका एवरना श्री ज्ञान योग चैनल सब्सक्राइब उन्नते सब्सक्राइब इक अम्म जीवित विषयानी वस्ते भारत देश सिद्धि पंदा की పూర్వకాలపు యోగులు ఋషులు ఎన్నో కఠినమైన కఠోరమైన తపస్సులను ఆచరించారు। అటువంటి తపస్సులలో యుగ తపస్సు ఒకటి। యుగ తపస్సు 12 సంవత్సరాల కాలం పాటు చేయవలసి ఉంటుంది। ఆ యుగ తపస్సు చేసే కాలంలో సాధకుని శరీరంలోను అంతఃకరణంలోను గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి। ఆ సమయంలో చెడు శక్తులు తపస్సును భంగం చేయడానికి ప్రయత్నం చేస్తాయి। చాలా మంది తూర్పు ముఖంగా కూర్చొని తపస్సు చేస్తారు। యుగ తపస్సులో తూర్పు ఉత్తరం పడమర దక్షిణం నాలుగు దిశలకు అభిముఖంగా నిర్ణీత కాలం చొప్పున 12 సంవత్సరాలు తపస్సు చేస్తారు। పడమర ముఖంగా చేసే తపస్సు అత్యంత కఠినమైనది మరియు అపాయకరమైనది కూడా। ఒక్కొక్క దిశకు ఒక్కొక్క మంత్రం జపిస్తూ నిర్ణీత కాలం తపస్సు చేసి 12 సంవత్సరాల కాలం గడువు ముగిస్తే దానిని దిక్సిద్ధి అంటారు। దిక్సిద్ధి కలిగిన యోగికి దివ్య శక్తులు లభిస్తాయి। అటువంటి యుగ తపస్సు చేసి దిక్సిద్ధి పొందిన మహాత్ముడు ఆదివారపేట శివబాల యోగి గారు। ఆయన శిష్యురాలు శృంగవరం శివబాల యోగీశ్వరి దేవి కూడా యుగ తపస్సు చేసి సిద్ధి పొందిన మహాత్మురాలు। తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి 2 మైళ్ళ దూరాన ఉన్న చోడవరం అనే గ్రామంలో నివసించే పుణ్య దంపతులైన బిక్కిని వెంకటరత్నం రామలక్ష్మణులకు 2వ సంతానంగా జన్మించిన బాలికకు సరస్వతి అని పేరు పెట్టారు। అన్నవరానికి సమీప గ్రామమైన శృంగ వృక్షంలో వెంకటరత్నం గారు భూములను కొని వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు। సరస్వతి శృంగవృక్షం పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకొని మానేసింది। సరస్వతి లౌకిక చదువులు ఇష్టపడేది కాదు। ఇంటి వద్దనే రామాయణ భాగవతములను చదువుకునేది। మధురమైన తన గాత్రంతో భగవంతుడి భక్తి గీతాలను ఆలపిస్తూ ఉండేది। వెంకటరత్నం గారు శివబాల యోగి గారి దర్శనానికి వెళ్ళేవారు। వారు నిర్వహించే వారం వారం భజన గోష్ఠులకు కూడా వెళ్ళేవారు। ఇంటికి వచ్చి శివబాల యోగి గారి మహిమను చెబుతూ ఉంటే సరస్వతికి హృదయంలో భక్తి భావం పెరుగుతూ ఉండేది। ఒక రోజు ఆదివారపేటకు సరస్వతి కూడా శివబాల యోగి గారి దర్శనానికి వెళ్ళి ఆయనను దర్శించింది। ఆ దర్శనంతో సరస్వతిలో గొప్ప మార్పు వచ్చింది। భగవంతుని సాక్షాత్కారం కోసం తపస్సు చేయాలి అనే కోరిక ఆమె లోపల పెరిగింది। సరస్వతి తాను మొదట 40 రోజుల నిరాహార దీక్షను మొదలుపెట్టింది। పెండ్లీడికి వచ్చిన కూతురు నిరాహారంగా ధ్యానం చేస్తుంటే తల్లి రామలక్ష్మ ఎంతో బాధపడుతూ ఉండేది। కానీ ఒక రోజు శ్రీ శివబాలయోగి స్వామివారి తల్లిగారైన పార్వతమ్మ గారు శృంగవృక్షం చేరుకొని సరస్వతి దైవాంశ సంభూతురాలని రామలక్ష్మకు చెప్పి ఆమెను ఓదార్చి వెళ్ళిపోయింది। 40 రోజుల ఆ దీక్ష పూర్తయిన తర్వాత ఇంతకంటే కఠినమైన తపస్సు చేయగలను అనే విశ్వాసం సరస్వతికి కలిగింది। వెంటనే తండ్రితో కలిసి శివబాలయోగి గారి దర్శనానికి వెళ్ళింది। శివబాలయోగి స్వామివారు సరస్వతిలోని భగవత్ చింతనకు మెచ్చి శక్తిపాతం ద్వారా శివబాల యోగీశ్వరుల వారు ఆమెకు యుగ తపస్సుకై తపోదీక్షను ప్రసాదించారు। మే 19వ తేదీ 1962వ సంవత్సరం సాయంత్రం 3 గంటలకు పద్మాసనంలో కూర్చొని సమాధి స్థితిలోకి వెళ్ళింది। ఆ రోజు నుండి ఆ శివబాల యోగీశ్వరి దేవి తూర్పు ముఖంగా కూర్చొని 6 ఏళ్ల పాటు తపస్సు చేసింది। ఆ కాలంలో ఒకరోజు ఆమెను పాము కరిచింది। ఆ నొప్పిని భరిస్తూనే తపస్సును కొనసాగించింది। ఒకసారి తీవ్రమైన తుఫానులో
48 గంటలు భయంకరమైన వానలో తడుస్తూ కూడా తపస్సు చేసింది. ఆ కాలంలో ఆమె ఎన్నో అద్భుతాలను కూడా చేసింది. వాటి మూలంగా వేల మంది జనులు ఆమె దర్శనం కోసం వచ్చేవారు. ఒరిస్సా రాష్ట్రం నుండి కూడా ప్రజలు వస్తూ ఉండేవారు. అమ్మ భక్తులు ఒక కమిటీగా ఏర్పడి ఒక ఎకరం స్థలంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆమె 8 సంవత్సరాలు తన పుట్టింట్లో తపస్సు చేసి ఆ తర్వాత ధ్యాన మందిరంలోనికి ప్రవేశించింది. అయితే పశ్చిమ ముఖంగా కూర్చొని తపస్సు చేస్తున్న శివబాల యోగీశ్వరి దేవిని ఒక కాలసర్పం కాటు వేయడానికి చాలాసార్లు ప్రయత్నించింది. అయితే అమ్మలోని దివ్య శక్తి ముందు అది నిర్వీర్యమైపోయింది. ఏమీ చేయలేక ఆ పాము అక్కడ నుండి వెళ్ళిపోయింది. అమ్మ ఆవు పాలను కొద్దిగా తాగుతూ సాధన చేస్తూ ఉండేది. ఆశ్రమంలోనికి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి మాత్రమే భక్తులకు దర్శనమిచ్చేది అమ్మ. ఒకసారి 40 రోజుల పాటు కనీసం నీటి చుక్క కూడా తాగకుండా కఠిన ఉపవాసం పూర్ణ మౌనం పాటించి తపస్సు చేసింది శ్రీ శివబాల యోగీశ్వరి దేవి. 12 సంవత్సరాల కాలంలో ఎక్కువసేపు పద్మాసనంలోనే కూర్చొని కదలకపోవడం వలన నరాలు కండరాలు గడ్డకట్టుకొని పోయాయి. మోకాళ్ళు కాలువేళ్ళు చేతివేళ్ళు బిగుసుకొని పోయాయి. తల్లి రామలక్ష్మ గారి సహాయంతో ఎంతో కష్టంగా అమ్మ స్నానం చేయగలిగేది. ఈ 12 సంవత్సరాల కాలంలో ఎన్నో పరీక్షలకు తట్టుకొని విశ్వాసము పట్టుదలతో తపస్సును కొనసాగించింది. తూర్పు ముఖంగా 6 సంవత్సరాలు, ఉత్తర ముఖంగా 3 సంవత్సరాలు, పశ్చిమ ముఖంగా 1 సంవత్సరం, దక్షిణ ముఖంగా 2 సంవత్సరాలు కూర్చొని తపస్సు చేసింది. యుగ తపస్సు ముగిసిన నాటి నుండి అందరూ ఆమెను శివబాల యోగీశ్వరి దేవి అని పిలిచేవారు. మే 19, 1974 యుగ తపస్సిద్ధి మహోత్సవం జరపడానికి ఆశ్రమం కమిటీ వారు పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు. ఆనాడు అమ్మ దర్శనార్థం 20,000 మంది భక్తులు తరలివచ్చారు. అమ్మ దగ్గరికి వచ్చిన వారిలో నిస్సంతులకు సంతానం, దీర్ఘరోగులకు ఆరోగ్యం, దరిద్రులకు సిరి సంపదలు అమ్మ అనుగ్రహంతో లభించేవి. 1 సంవత్సరం గడిచిన తర్వాత అమ్మ దైవభక్తిని ప్రచారం చెయ్యాలి అని పర్యటనలు చేశారు. అమ్మ ఎక్కడికి వెళ్ళినా వేల మంది భక్తులు ఆమె దర్శనార్థమై వచ్చేవారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఒరిస్సా రాష్ట్రంలో కూడా అమ్మకు వేల సంఖ్యలో భక్తులున్నారు. సంబల్పూర్ జిల్లా అత్తిబిరా ప్రాంతాన రెంగలిపల్లిలో కూడా అమ్మకు చాలామంది భక్తులు ఉన్నారు. అక్కడ 1975 సుందరమైన ఆశ్రమాన్ని నిర్మించారు భక్తులు. శివబాల యోగీశ్వరి దేవి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించగా 30,000 మంది భక్తులు అమ్మను దర్శించుకున్నారు. యుగ తపస్సు చేసి దీక్షితి పొందిన అమ్మ తమ తపశ్శక్తిని మానవ సంక్షేమానికి, ప్రజల్లో దైవభక్తిని పెంపొందించడానికి, సాయం కోరిన వారి ఇబ్బందులను తీర్చడానికి, తాము దైవ సాక్షాత్కారం పొందిన మార్గాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగించారు. తమ ఆశ్రమాల్లో సామూహిక భజనలు చేస్తూ పండుగ దినాలను ఘనంగా జరుపుతూ ధ్యాన దీక్షలను ప్రసాదించేవారు అమ్మ. సత్సంగాలు, భజన గోష్ఠులు, దానాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఆమెపై భక్తితో భక్తులు ఆశ్రమ నిర్మాణం, అన్నదాన కార్యక్రమాలు, ఉత్సవాల నిర్వహణ, గోశాల నిర్మాణం వంటి కార్యక్రమాలకు కూడా బాగా తోడ్పడ్డారు. శృంగవృక్షం ఊరిలో 1 సంవత్సరం వరి నాట్లైన తర్వాత వర్షాలు పడలేదు. రైతులు వర్షాల కోసం అమ్మను ప్రార్థించగా అమ్మ కనికరించి ఆశ్రమం బయటికి వచ్చి ఆరు బయట ధ్యానంలో కూర్చుంది. కొద్దిసేపటికే కుంభవృష్టి కురిసింది. అంత వర్షం కురుస్తున్నా ఆమెపై ఒక్క చినుకు కూడా పడలేదు. ఒకరోజు రాత్రి ఆ గ్రామంలో ఒక చోట మంటలు చెలరేగాయి. ఇండ్లు తగలబడిపోతున్నాయని భక్తులు అమ్మకు చెప్పగా ఆమె వెంటనే గది నుండి బయటకు వచ్చి దోసెడితో నీళ్లు తీసుకొని అటువైపుగా చల్లింది. వెంటనే మంటలు ఆరిపోయాయి. ప్రభావతి అనే ఒక ఆమె తీవ్రమైన
తలనొప్పితో బాధపడుతూ ఉండేది. నిపుణులైన వైద్యులు సైతం ఏమీ చేయలేకపోయారు. తలనొప్పి ఎక్కువైన రోజు ఆమె భూమిపై పొర్లి ఏడుస్తూ ఉండేది. భక్తులు ఆమెకు శివబాల యోగీశ్వరి దేవిని ఆశ్రయించమని సలహా ఇచ్చారు. భార్యాభర్తలు అమ్మ దర్శనం చేసుకోగా అమ్మ విభూతి ప్రసాదం ఇవ్వగా కొద్ది రోజుల్లోనే తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. పట్టాభి రామయ్య అనే వ్యక్తికి కనుచూపు పోయింది. ఆయన భార్య పట్టాభి రామయ్యను శివబాల యోగీశ్వరి దేవి దర్శనానికి తీసుకుపోగా అమ్మ విభూతి ప్రసాదాన్ని ఇచ్చింది. 2 నెలల్లో పట్టాభి రామయ్యకు మునుపటిలాగే కనుచూపు వచ్చింది. ఇటువంటి ఎన్నో లీలలను మహత్యాలను అమ్మ చాటుతూ దైవభక్తిని ప్రచారం చేసింది. భక్తుల సౌకర్యం కోసం అమ్మ శృంగవృక్షం ఆశ్రమంలో 6 నెలలు, రెంగలిపల్లి ఆశ్రమంలో 6 నెలలు ఉండేది. అమ్మ రెంగలపల్లి ఆశ్రమంలో ఉండగా 19వ తేదీ బుధవారం మే నెలలో 1999వ సంవత్సరంలో తనువు చాలించింది. ఆమె పార్థివ దేహాన్ని శృంగవృక్షం తెచ్చి 21వ తేదీ శుక్రవారం రోజున సమాధి చేశారు. ప్రతి సంవత్సరం అమ్మ ఆరాధన ఉత్సవాలు, నిత్య దీప ధూప నైవేద్యాలు, ప్రతి ఆదివారం భజనలు జరుగుతూ ఉన్నాయి. చిన్నతనం నుండి దేహ త్యాగం వరకు భగవంతుని చింతనలో, భగవంతుని సేవలో గడిపిన శ్రీ 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 శివబాల యోగీశ్వరి దేవి అమ్మకు నమస్సుమాన్యులను అర్పిస్తూ సర్వేజన సుఖినోభవంతు. ఇది శ్రీ 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 శివబాల యోగీశ్వరి దేవి జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ జ్ఞానయోగ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, జై గురుదేవ్. అందరికీ నమస్కారం.